ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ 2023 ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డుతో సరిపెట్టుకున్న ఈ చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ కింద అవార్డు రాకున్నా నా వరకు మాత్రమే సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అల్టిమేట్ వార్ సినిమాలు అనేవి ఎన్నున్నా దేశం కోసం చంపడం చచ్చిపోవడం మాత్రమే కాదు, అధికారం కోసం ఆధిపత్యం కోసం తపించే రాజకీయాలు ఆ నాయకుల మధ్య నలిగిపోతున్న సైనికుల కథను చూపించిందే ఈ యాంటీ వార్ చిత్రం. వరల్డ్ వార్లకు కారణమైన జర్మనీలోని ఫిల్మ్ మేకర్స్ నే ఈ చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నాకు అర్థమైనంతలో అందులోని కథని భావాజాలాన్ని మీకు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు నా ఎక్స్ప్లెయినర్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఛానల్ మొదలుపెట్టిన నాకు మీ సపోర్ట్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక కథలోకి వెళ్తే ముందుగా నేచర్ వర్సెస్ మ్యాన్ తో స్టార్ట్ అవుతుంది. మనుషులు సృష్టించని ఒక అడవి, పచ్చగా ఉన్న చెట్లు, హాయిగా కాలం గడిపేస్తున్న జంతువులు మరియు న్యాచురల్ గా వచ్చే ఆ శబ్దాలను బ్రేక్ చేస్తూ అసలు ఎవరికి సంబంధించిన ఈ భూమి కోసం ఒకరినొకరు చంపుకుంటున్న సైనికుల దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ ఎవరు సృష్టించని నేచర్ ని మాదంటే మాదేన నాశనం చేసి స్వాధీనం చేసుకోవాలని తాపత్రయపడుతూ చంపుకుంటున్న సామాన్య ప్రజలు. అసలు ఇక్కడ ఉన్న మనిషి ప్రపంచం అసమానంగా హింసాత్మకంగా ఉండటమే కాదు, ఇంతకు ముందు చూపించిన నేచర్ కి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. పచ్చగా ఉన్న అడవి మొత్తం ఇక్కడ బూడిద కలర్ లో చంపుకు చస్తున్న ఒక బంజర్ భూమిలా మారి ఉంటుంది. తుపాకుల శబ్దం, ఫిరంగుల శబ్దాలతో చెట్లగాలని, జంతువుల శబ్దాలను, పారే జలపాతాల సంగీతాన్ని చీలిస్తూ నాశనం చేస్తుంటాయి. ఇవన్నీ కేవలం చావడానికి అధికారానికి కారణాలు తప్పితే నేచర్ కి సంబంధం లేదు, నేచర్ ని దోచుకోవడానికి ఎవరికి అర్హత కూడా లేదు. ఇక ఈ కథ యుద్ధానికి వెళ్లిన సైనికుడు అనుభవించే బాధాకరమైన భావోద్వేగాల సమూహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలో ముఖ్యంగా రెండు పాత్రలు ఉంటాయి, ఒకరు యుద్ధాన్ని వెనకొని నడిపించేవారిదైతే రెండు యుద్ధంలో పోరాడేవారు. ఇది 1917లో ఆల్రెడీ జర్మనీకి ఫ్రెంచ్ వారికి మధ్య సగం యుద్ధంలో ఉన్న దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇందులో స్థావరాల్లో భయపడుతూ టెన్షన్ తో ఉన్న సైనికుల్ని తమ నాయకులు శత్రువుల మీదకి ఉసిగొలుపుతూ ఉంటారు. కావాలని చేరాడో లేదా బలవంతంగా చేరాడో తెలియదు గాని ఇక్కడున్న హెన్రీచ్ అనే జర్మన్ కుర్రాడు బలవంతంగా యుద్ధభూమిలోకి వెళ్లి ఫైట్ చేయాల్సి వస్తుంది. తన ముందే తనకు ఫ్రెండ్స్ అయిన వారందరూ చనిపోతున్నా సరే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో శత్రు మీద దాడి చేసి తను కూడా చనిపోతాడు. మనం రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని తీసిన ప్యాట్రియాటిక్ సినిమాలు ఎన్నో చూసాం. అందులోని యుద్ధాలు, రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు, సైనికులు నడిపించిన నాయకులు, అలాగే వాళ్ళ బయోగ్రఫీలు స్కూల్ పాఠాల్లో కూడా చెప్పగా విన్నాం. కానీ ఆ యుద్ధం వెనక ఉన్న ప్రతి సైనికుడి త్యాగాన్ని గుర్తించింది మాత్రం కొందరే. అప్పటి యుద్ధాల్లో పాల్గొన్న సైనికులలో కనీస గౌరవం కూడా లభించని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందుకు ఉదాహరణే ఇక్కడ చూపించే సన్నివేశాలు. యుద్ధం అయిపోగానే అక్కడ చనిపోయిన సైనికుల శవాలను లాక్కొచ్చి యూనిఫామ్ తీసేసి శవాలను గుట్టలుగా పేర్చి కాల్చడమో ఇలా పాతి పెట్టడమో చేస్తారు. తర్వాత వారి బట్టలను లాండ్రీకి పంపిస్తారు. రక్తపు మరకలు పోయేలా పూర్తిగా ఉతికి చినిగిన బట్టలను కుట్టి తర్వాత మారుమూల ప్రదేశాల నుంచి మళ్లీ ఆర్మీలో చేరబోయే సామాన్య ప్రజలకు ఇవి పంపిస్తారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన 3 సంవత్సరాల తర్వాత 1917లో పాల్ బౌమర్ తన ఇంకో ముగ్గురు స్నేహితులు తమ స్కూల్ అధికారి ఇచ్చిన ఒక దేశభక్తి ప్రసంగంలో మీరే ఈ దేశానికి రేపటి ఫ్యూచర్, మీరే ఈ దేశాన్ని కాపాడేవారు అని తన మాటలతో రెచ్చగొట్టే స్పీచ్ ఇస్తాడు. అది విని ఉత్సాహంతో ఆర్మీలో జాయిన్ అవడానికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ యుద్ధంలో చనిపోయిన వారి యూనిఫామ్స్ నే మళ్లీ వీళ్లకు ఇస్తారు. తనకు ఇచ్చిన యూనిఫామ్ మీద హెన్రీచ్ అని వేరే వారి పేరు మీద బ్యాడ్జ్ ఉండడం చూసిన పాల్ అధికారిని అడగ్గా అందుకు అధికారి ఈ డ్రెస్ అలోకేట్ చేసిన సైనికుడికి ఇది సైజు సరిపోయిండకపోవచ్చు, అందుకే ఇక్కడికి వచ్చింది, ఇలా మామూలుగా జరుగుతూనే ఉంటుందిలే అని చెప్పి ఆ బ్యాడ్జ్ ని పీకి కింద పడేసి పాల్కి ఇస్తాడు. కానీ ఆ యూనిఫామ్స్ అన్ని ఆల్రెడీ యుద్ధంలో చనిపోయిన సైనికులవే, తిరిగి తమకు ఇస్తున్నారని తెలియక యూనిఫామ్స్ అందుకున్న సైనికులంతా కొన్ని ట్రక్కుల్లో యుద్ధభూమికి పయనం అవుతారు. దారి మధ్యలో గాయపడిన సైనికులను తీసుకెళ్లడానికి ట్రక్స్ కావాలని ఒక అధికారి అడగ్గా ట్రక్స్ వారికి ఇచ్చేసి యుద్ధం జరుగుతున్న ప్లేస్ కి కాలినడకన వెళ్లాల్సి వస్తుంది. మార్గ మధ్యంలో వారి మీద బాంబు దాడి కూడా జరగ్గా అందరినీ గ్యాస్ మాస్క్ పెట్టుకోమని ఆర్డర్ వేస్తాడు. తన ఫ్రెండ్ అయిన లుడ్విగ్ కి సరిగ్గా పెట్టుకోవడం రాకపోవడంతో పాల్ హెల్ప్ చేస్తాడు. కానీ తన మాస్క్ పెట్టుకోవడంలో కొంచెం ఆలస్యం జరగడంతో తన అధికారికి మాత్రం పాల్ మీద ఇంప్రెషన్ పోతుంది. అలాగే యుద్ధభూమిలో నువ్వు తొందరగా చనిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్తాడు. ఆ తర్వాత యుద్ధభూమికి వెళ్లిన సైనికులంతా వర్షం పడి నీటితో నిండుకున్న బంకర్స్ ని క్లీన్ చేయాల్సి వస్తుంది. పాల్ స్నేహితుడు లుడ్విగ్ కి సైట్ ఉంటుంది, అందుకని కళ్లద్దాలు పెట్టుకుని ఉంటాడు. వర్షం కారణంగా సరిగ్గా కనిపించక ఇబ్బంది పడుతూ తన శరీరం కూడా చలికి గడ్డగట్టిపోతున్నాయి, ఇది కాదు నేను ఊహించుకున్నది అని వెళ్లగక్కుతూ బాధపడతాడు. ఆ రాత్రికి నైట్ డ్యూటీ వేయగా కాపలా కాస్తున్న పాల్ కి శత్రువులు కాల్చిన బుల్లెట్ వచ్చి తన పెట్టుకున్న హెల్మెట్ కు తగిలి బ్రతికి బయటపడతాడు. ఇంతలో నట్ట నరరాత్రిలో శత్రువులు బాంబులతో అటాక్ చేస్తారు. అందరూ వెళ్లి బంకర్స్ లో దాక్కుంటారు. అప్పటి వరకు యుద్ధం అంటే కేవలం గెలవటం అనే ధీమాత వచ్చిన పాల్ అండ్ తన స్నేహితులకి అప్పుడే ప్రాణభయం పట్టుకుంటుంది. బంకర్ నుండి బయటపడాలని భయపడి బయటికి వెళ్లిన ఒక సైనికుడు బాంబు దాడికి పేలిపోగా అది చూసిన వారంతా చావుకేకలు పెడుతూ కూలిపోతున్న బంకర్ నుంచి బయటపడేలోపే అది కూలిపోతుంది. తెల్లవారాక కూలిపోయిన బంకర్స్ కింద పడిపోయిన పాల్ అని ఇంకొంతమంది మిగతా సైనికులు బయటికి తీస్తారు.
చనిపోయిన వారి టవల్ కలెక్ట్ చేస్తున్న పాల్ కి సైట్ ఉన్న తన స్నేహితుడు లుడ్విగ్ చనిపోయి కనిపిస్తాడు. తనను చూసి గుండె పగిలేటి ఏడ్చిన మళ్ళీ తను చేయాల్సిన పనిలో నిమగ్నం అయిపోతాడు. యుద్ధంలో కనీస గౌరవం కూడా దక్కక చనిపోయిన కొడుకును పోగొట్టుకున్న జర్మన్ రచయిత రాజకీయవేత్త అయిన మాథియాస్ ఎర్గ్బర్గర్ కేవలం ఒక వారంలోనే 40,000 మంది సైనికులు చనిపోయారని తెలుసుకుని మిత్ర దేశాల సాయంతో చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. 18 మంత్స్ తర్వాత ఆకలి కలమటిస్తున్న పాల్ క్యాట్ దగ్గరలో ఉన్న ఒక ఇంటి కాంపౌండ్ లో జొరబడి ఒక బాతును దొంగిలించుకొస్తారు. ఓనర్లు గన్ పట్టుకుని వారి మీద కాలుస్తున్నా సరే ఎలాగోలాగ తప్పించుకుని వచ్చి తన టెంట్లలో మిగతా సైనికులు తెలియకుండా కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఇన్వైట్ చేసి వండుకు తింటారు. తొందరలోనే యుద్ధం ముగిసి మళ్ళీ మామూలు జీవితం గడిపే రోజులు వస్తాయని చెప్పుకుంటూ ఆనందంగా గడిపేస్తారు ఆ రోజుని. కానీ ఆ తర్వాత రోజే తప్పిపోయిన ఒక 60 మంది సైనికులు జాడ కనుక్కోమని ఆర్డర్ వస్తుంది. వెతుక్కుంటూ వెళ్లిన వీరికి ఒక ఫ్యాక్టరీలో తొందరగానే తమ మాస్కులు తీసేయడంతో గ్యాస్ వలన చచ్చిపోయిన వారంతా కనిపిస్తారు. ఇక్కడ యుద్ధ భూమిలో తినడానికి తిండి కూడా దొరకక బురద అంటుకొని పడి ఉన్న ఒక బ్రెడ్ ముక్కని చనిపోయిన తన స్నేహితుల మధ్యలో కూర్చొని తింటుంటే మరొక వైపు తమ దేశ అధికారులు యుద్ధాన్ని ఎలా ఆపాలి అని ఒక ఇంద్రభవనంలా తలపించి ఒక ట్రైన్ బోగిలో కూర్చొని చర్చించడం, ఒకరు గన్లు బాంబులు పట్టుకుని చావు బ్రతకల మధ్యలో తిరగగా మరొక వైపు యుద్ధాన్ని ఆపాలా వద్దా అని పెన్ను పేపర్తో డిసైడ్ చేయడానికి చర్చిస్తుంటారు. అంటే ఇక్కడ ఆయుధానికి బలయ్యే సైనికుడు అనేవాడు కేవలం భయపెట్టడానికి భయపడ్డానికి అయితే గెలుపు ఓటమి నిర్ణయించేది చివరికి పెన్ను పేపరే. ఇలా కథలో రెండు పాత్రలకు ఉన్న వ్యత్యాసాలను స్పష్టంగా చూపించారు. కొంతమంది అధికారులు చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపడానికి వెళ్లారని తెలిసి కూడా జనరల్ ఫ్రెడరిక్స్ యుద్ధాన్ని మాత్రం ఆపడానికి సముఖంగా ఉండకపోగా తమ సైన్యాన్ని యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికే చూస్తాడు. ఈ సమయంలో పాల్ టీమ్ కి యుద్ధానికి ముందు వరుసలో వెళ్లాలని ఆర్డర్స్ వస్తాయి. వచ్చిన ఫ్రెంచ్ ఆర్మీతో ఆయుధాల కథ కంటే ఎక్కువగా హ్యాండ్ టు హ్యాండ్ ఘోరమైన కాంబాట్ యుద్ధమే జరుగుతుంది. శత్రువులు సంహరించుకుంటూ వెళ్తున్న కొద్దీ ఎప్పటి నుండో సరిగా తిండి తినని వారికి శత్రువుల స్థావరాల్లో దొరికే ఫుడ్ ని అలాంటి సిచ్యువేషన్ లో కూడా తిని ఎంజాయ్ చేస్తుంటారు. కొద్ది సమయం తర్వాత ఫ్రెంచ్ కౌంటర్ అటాక్ చేసే సైన్యం తమ యుద్ధ ట్యాంకులతో రైఫిల్స్ తో మిషన్ గన్స్ తో వస్తారు. కానీ వీటికి సమాధానం చెప్పడానికి జర్మన్ సైన్యం వద్ద పావు వంతు కూడా యుద్ధ సామాగ్రి లేకపోవడంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దొరికిన యుద్ధ ట్యాంకుల్ని చాకచక్యంగా పేల్చడానికి ప్రయత్నించినా సరే ఫ్రెంచ్ సైన్యం ఫ్లేమ్ థ్రోవర్స్ తో దొరికిన ఒక్కొక్క జర్మన్ సైనికుని తగలబెడుతుంటారు. పారిపోతున్న పాల్ యొక్క స్నేహితుడు ఆల్బర్ట్ ని పట్టుకున్న శత్రువులు సరెండర్ అయిపోయాయని వేడుకుంటున్నా సరే పాల్ చూస్తుండగానే తగలబెట్టేస్తారు. బాంబు దాడి నుండి బయటపడ్డ పాల్ తన మిత్రుడు తన ముందే తగలబడిపోతుండడం చూసి నివ్వెరపోతాడు. యుద్ధ విమానాలతో చేసిన శత్రువుల దాడికి పాల్ ఒక నీటి గుంటలో పడిపోతాడు. అక్కడ గాయపడిన ఫ్రెంచ్ సోల్జర్ ఒకరు ఎదురుపడగా తమ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడతారు. ఫ్రెంచ్ జర్మన్ తన గన్ పట్టుకునే లోపే పాల్ వచ్చి తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని తన గుండెలో గుచ్చేస్తాడు. కానీ కత్తి పొట్లకు వెంటనే చనిపోకుండా చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న ఫ్రెంచ్ సోల్జర్స్ ని చూసి పాల్ కరిగిపోతాడు. శత్రువు అయి ఉండొచ్చు కానీ తను కూడా తనలాగా కుటుంబాన్ని వదిలి వచ్చి యుద్ధభూమిలో ఇరుక్కుపోయిన ఒక సామాన్యుడే కదా అని గ్రహించి తన రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ అంతలోనే ఆ సోల్జర్ చనిపోతాడు. ఆ సోల్జర్ యొక్క ఫ్యామిలీ ఫోటోను చూసి తాను చేసిన పనికి కృంగిపోతాడు. తన కోసం తన కుటుంబం ఎదురు చూస్తున్నట్టే అతని కోసం కూడా ఒక కుటుంబం ఎదురు చూస్తుంటుంది కదా అని ఒక్క క్షణం బరువెక్కిన గుణతో కుమిలిపోతాడు. దీన్నే అప్పటి వరకు సైనికుల్లో కనుమరుగైన మానవత్వాన్ని తిరిగి మనిషిలా మారి తనలో ఉన్న మానవతాన్ని గుర్తు తెచ్చుకునేలాగా హృదయ విదారకంగా చూపించారు. ఇక్కడ తన మొహానికి ఒకవైపు మాత్రమే బురద అంటుకొని ఉంటుంది. అంటే ఇది పాల్ యుద్ధానికి ముందు ఎలా ఉండేవాడు, వచ్చిన తర్వాత ఎలా మారాడు అనేది సింబాలిక్ గా చెప్పారు. షూస్ పాలిష్ చేసుకుంటున్న మాథియాస్ కి 11:11 తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని ఫ్రెంచ్ వారి నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ న్యూస్ విన్న సోల్జర్స్ అంతా యుద్ధం ఆగిపోతోంది అని కేరింతల్లో మునిగిపోతారు. కానీ దీనికి అసంతృప్తితో ఉన్న జర్మన్ జనరల్ ఫ్రెడరిక్స్ పై అధికారులకు తెలియకోకుండా తన దగ్గర ఉన్న ఆర్మీతో ఈ సమయం ముగిసేలోపై ఇంకొక అటాక్ చేయించాలని పూనుకుంటాడు. పాల్ తన ఫ్రెండ్స్ కోసం వెతుకుతుండగా ఇక్కడ ఒక గాయపడిన సోల్జర్ కి చేయి కత్తిరించాల్సి వస్తుంది. సరైన మెడికల్ సామాగ్రి లేక మత్తు ఇంజక్షన్లు కూడా ఇవ్వడానికి లేక ఒక రంపంతో చేయిని కత్తిరించడం అప్పటి యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల బాధలకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. చివరికి పాల్ గాయాలతో పడి ఉన్న జాడని కలుసుకుంటాడు. తన కాలికి బుల్లెట్ తగిలి ఉండడం చూస్తాడు. తన కాలిని కత్తిరించడమే ఉత్తమం అని తెలుసుకున్న జాడని వికలాంగుడు అయిపోతాడని భయం చుట్టుకుంటుంది. ఫుడ్ కోసం వెళ్లిన పాల్ కి క్యాట్ ను కలుసుకుంటాడు. ఇద్దరు కలిసి జాడన్ కోసం ఫుడ్ ను తీసుకొచ్చి తింటుండగా ఇచ్చిన ఫోర్క్ స్పూన్ తో తన మెడ మీద పొడుచుకుని జాడని చనిపోతాడు. కానీ తనకు తెచ్చిన ఫుడ్ ని ఇంకొక వేరే సైనికుడు తీసుకొని తింటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఇంకొకసారి మంచిగా కరుపు నిండా రుచికరమైన ఫుడ్ తిందామని మళ్లీ బాధ దొంగతనానికి పాల్ అండ్ క్యాట్ వెళ్తారు. కానీ ఫార్మర్ కొడుకు పాల్ ను బంధించగా ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి వస్తారు. ఫుడ్ దొరక డిసప్పాయింటెడ్ గా ఉన్న క్యాట్ ఫారెస్ట్ లోకి యూరిన్ చేయడానికి వెళ్ళగా వారిని ఫాలో చేసుకుంటూ వచ్చిన ఆ ఫార్మర్ కుర్రాడు షార్ట్ గన్ పట్టుకు వచ్చి క్యాట్ ను కాలుస్తాడు. గాయపడిన క్యాట్ ని పట్టుకుని వచ్చిన పాల్ ముందే సోల్జర్స్ ట్రక్ లో వెళ్తున్నా సరే సాయపడడానికి ముందుకు రారు. కానీ ఎలాగొలక తన భుజాన ఎత్తుకుని హాస్పిటల్ కు వచ్చిన పాల్ కి క్యాట్ ఆల్రెడీ చనిపోయాడని వార్త తెలుస్తుంది.
ఇక్కడ గమనిస్తే తన స్నేహితులంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చనిపోతారు. లుడ్విగ్ బాంబుల దాడితో చనిపోతాడు. ఆల్బర్ట్ ని ఫ్లేమ్ థ్రోవర్ తో దారుణంగా దగ్ధం చేసి చంపేస్తారు. యుద్ధంలో కాలుపోయిన జాడెన్ తనని తాను పొడుచుకుని చనిపోతాడు. ఇక కడుపు నింపుకోవడానికి దొంగతనానికి వెళ్లిన క్యాట్ ఫార్మర్ కొడుకు పైల్చిన షార్ట్ గన్ బుల్లెట్ కి చనిపోతాడు. అంటే ఇక్కడ యుద్ధానికి వెళ్లిన వారంతా శత్రుతో పోరాడి చనిపోయిన వారు మాత్రమే కాదు, అనారోగ్యాలతో, భయంతో, తొక్కిసలాటలతో, ఆకలి కేకలతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారు కూడా ఎందరో ఉన్నారని చెప్పారు. ఇక యుద్ధం నిలిచిపోయే సమయం రానే వచ్చింది. మిగిలిన సైన్యం మొత్తం ఇంటికి వెళ్లే ముందు తమ జనరల్ ఇచ్చే ఫేర్వెల్ స్పీచ్ కోసం వస్తారు. కానీ అక్కడికి వచ్చిన వారందరికీ విస్తుపోయే మాటని చెప్తాడు వాళ్ళ జనరల్. ఇక్కడ అధికారులకు తమ సైన్యానికి ఏది మంచిదని కాదు, మొండితనంగా పగ తీర్చుకోవడానికి ఆధిపత్యానికే వారు చేయి చూపిస్తారు. యుద్ధం ముగిసిపోయే మరో 15 నిమిషాలలోపు మళ్లీ యుద్ధభూమిలోకి వెళ్లి పోరాడాలని ఆదేశిస్తాడు. ఇదే ఈ అధికారుల క్రూరత్వానికి నిలువెత్తటి అద్దంలా చూపించారు. ఇక దీనికి కొంతమంది వ్యతిరేకించగా వారిని అక్కడికక్కడే షూట్ చేసి చంపేస్తాడు. ఇక సైన్యంలో చేరడానికి ముందు ఇలాంటి స్పీచ్ ని విని ఉత్తేజంతో ఊగిపోయిన పాల్ కి ఇప్పుడు మాత్రం నోరు పెగలలేదు. వీటన్నిటికీ అలవాటు పడిపోయి తన వాళ్ళందరిని పోగొట్టుకున్న పాల్ నిస్సహాయ స్థితిలో యుద్ధానికి వెళ్తాడు. ఇక్కడ యుద్ధం దహించి వేసిన పాల్ మొహంలో ఇప్పుడు ఎలాంటి స్పందన లేదు. యుద్ధానికి వెళ్లిన పాల్ అక్కడ దొరికిన ఫ్రెంచ్ సైనికులు ఎందరినో చంపుతాడు. ఈ మధ్యలో తనలాగే యుద్ధంలో చిక్కుకుపోయి కొత్తగా చేరిన ఒక కుర్రాన్ని కాపాడడానికి ఒక ఫ్రెంచ్ సోల్జర్ తో ఫైట్ కి దిగుతాడు. ఇద్దరు ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ ఒక బంకర్ లోకి వెళ్ళగా అక్కడ వెనక ఉన్న ఫ్రెంచ్ సైనికుని గమనించిన పాల్ యుద్ధం ముగిసే కొన్ని సెకండ్ల ముందే అతని కత్తి వేటకు గురవుతాడు. యుద్ధం ముగిసిందని వెల్తూరులో నుండి మాట వినపడటానికి ముందే యుద్ధం దహించి వేసిన చిమ్మ చీకటిలో చావు బ్రతుకుల మధ్యలో పాల్ కూలబడిపోతాడు. ఈలోగా యుద్ధం ముగిసిందని సైనికులంతా యుద్ధం విరమించుకుని వెళ్లిపోగా గాయపడిన పాల్ బయటికి వెళ్లి ఒక దగ్గర కూలబడిపోయి చనిపోతాడు. పాల్ చావు కేవలం అనవసరమైన యుద్ధానికి ఒక చిహ్నం మాత్రమే. ఈ యుద్ధం వల్ల ఏమీ సాధించలేదని తెలిసి కూడా తన సైనికులను బలవంతంగా యుద్ధ రంగంలోకి పంపించిన జర్మనీ జనరల్ తన లాబీలోంచి దీనంతని తాపీగా వీక్షిస్తుంటాడు. తన దృష్టిలో ఒక సైనికుడి చావు తన దేశానికి కేవలం ఒక గౌరవం అనే భావన కావచ్చు. మొదట్లో పాల్ చేసినట్టే ఇప్పుడు ఇంకొకర్రాడు చనిపోయిన వారి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వస్తాడు. అక్కడ తన ప్రాణాలను కాపాడిన పాల్ దగ్గర వచ్చి కాసేపు చూస్తుండిపోతాడు. ఇక్కడ పాల్ మెడలో ఉన్న స్కార్ఫ్ ను గమనిస్తే ఇది తన మిత్రుడు ఒక ఫ్రెంచ్ అమ్మాయి దగ్గర నుంచి తీసుకొచ్చినది. తన మిత్రులందరూ బతికున్నప్పుడు కొత్తగా తెల్లగా ఉండే ఈ స్కార్ఫ్ చివరికి ఇది మట్టంటుకుని రక్తపు మరగలతో ఎరుపు కలర్ లోకి మారిపోయి ఉంటుంది. ఇదే స్కార్ఫ్ ని ఇప్పుడు ఈ కుర్రాడు తీసుకుని పాల్ యొక్క ట్యాగ్ మాత్రం తీసుకోవడం మర్చిపోయి వెళ్లిపోతాడు. అంటే ఇక్కడ సింబాలిక్ గా దేశం లోపల ఉంటున్న ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు, కానీ బోర్డర్ లో పహారా కాస్తూ వారి కోసం పోరాడుతున్న సైనికులు మాత్రం మర్చిపోతున్నారని చెప్పారు. ఆ తర్వాత చనిపోయిన పాల్ దగ్గర నుంచి మళ్లీ నిశ్చలమైన నేచర్ తోనే కథ ముగుస్తుంది. అంటే యుద్ధం ముగిసిన తర్వాత తుపాకీల శబ్దాలు, చావుకేకులు లేకుండా ఉంటే నేచర్ నుంచి వచ్చే ఆ నిశ్శబ్దమైన శబ్దమే వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో ఇక్కడ చూపించారు. మనం చూసిన ఎన్నో ప్యాట్రియాటిక్ చిత్రాలలోగా ఈ చిత్రం మాత్రం ఏ ఒక్క హీరోదో కాదు. చరిత్ర కోసం పోరాడి కూడా చరిత్రలో లిఖించగా కనుమరుగైపోయిన ప్రతి సైనికుడిది. కేవలం కొన్ని 100 మీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ఈ యుద్ధంలో 30 లక్షల మందికి పైగానే చనిపోయారు. 70 లక్షల మందికి పైగా తమ జీవితాలను, ఇళ్లను, కుటుంబకులను కోల్పోయారు. యుద్ధాల్లో విజయం అంటూ ఎప్పుడు ఉండదు, కేవలం కోల్పోవడం మాత్రమే ఉంటుంది. ఒక మనిషిని యుద్ధం అనేది ఎంతలా కృంగదీస్తుందో పాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్మీలో జాయిన్ అవడానికి ముందు అన్ని ఉన్న ఒక కుర్రాడు, ఆ తర్వాత కోల్పోవడానికి ఇక ఏమి మిగలిన ఒక మనిషిని ఇక్కడ చివరి యుద్ధానికి వెళ్తున్న ఎక్స్ప్రెషన్ అంటూ ఏమీ లేని పాల్ ద్వారా తెలియజేశారు. చరిత్రలో యుద్ధాలను ముగించడానికంటూ ఏ యుద్ధం జరగలేదు. మొదటి ప్రపంచం ముగిసిందనుకున్న సైనికులకు మరొక 20 ఏళ్లలోనే మళ్లీ 2వ ప్రపంచం పుట్టుకొచ్చి ఈసారి వారికి పుట్టిన పిల్లలను కూడా యుద్ధానికి తీసుకెళ్లడం బాధించే విషయం. ఇలా రాజకీయాలకు, ఆధిపత్య పోరుకు మధ్యలో కుటుంబాలకు దూరమైన సైనికులు ఎందరో. యుద్ధానికి వెళ్లిన కొడుకు, మొగుడు, తండ్రి తిరిగి వస్తాడనుకుని జీవితకాలం వేచి చూసి కాలం చేసిన ప్రతి ఫ్యామిలీ విషాదగాథే ఈ కథ. ఈ వీడియో చేయడం ద్వారా దేశం కోసం పోరాడుతున్న జవాన్లను నేనేదో తక్కువ చేస్తున్నానని కాదు, ఇక ముందు ఆర్మీలో జాయిన్ అవ్వబోయే వారిని భయపెడుతున్నానని కాదు. ఈ సినిమా చూస్తున్న సేపు మన కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మనం ఎంతవరకు గౌరవం ఇస్తున్నామని ఒక క్వశ్చన్. ఇక ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తూ ఒక విన్నపం, మీకు గాన్న ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న పని నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్.